హాయ్ ఫ్రెండ్స్, మీరు గ్రూప్ వన్ విజేతలు కావచ్చు. మీరు గ్రూప్ వన్ విజేతలు కావచ్చు అనగానే ఇదేదో మనకు సంబంధించిన అంశం కాదు అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో అనుకోకండి. తెలియగలిగిన వాళ్ళకే ఆ పోస్టులు వస్తాయి. మెయిన్స్లో ఎస్ఎస్ రాసే కెపాసిటీ మనకు లేదు, అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీరు మానేయండి. విక్టరీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరి సొంతం కాదు. మీరు ఇప్పటికే పోలీసు ఉద్యోగాలకి, తర్వాత టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే మంచిగా ప్రిపేర్ అయి ఉన్నారు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు వాటిలలో విజేతలు అయి ఉండొచ్చు, అవుతారు కూడా. లేదంటే ఉద్యోగం రాకపోతే, ఒకవేళ సంపాదించలేకపోతే, మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారనేది మీ వాటికే గ్రహించున్నారు. క్వశ్చన్ పేపర్లో ఏమి తప్పులు చేశారండి అంటే మీకు చాలా అనుభవం వచ్చింది. మరి అలాంటప్పుడు మీరు గ్రూప్ వన్ విజేత ఎందుకు కాకూడదు? గ్రూప్ వన్కి అర్హత ఏంటి? అసలు డిగ్రీ, వయోపరిమితి మీకు ఉంది. మీలో అలాంటి స్ఫూర్తిని నింపడానికి, ఆ గ్రూప్ వన్ విజేతలుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి తెలంగాణ ఎగ్జామ్స్ మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుంది, తర్వాత నిపుణుల సలహాలు, తర్వాత యూట్యూబ్ ఛానల్ మీకు అండగా నిలబడుతుంది. మీరు ఈ క్లాస్ చూసే ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ వన్ విజేతలు కావాలంటే తప్పనిసరిగా సుదీర్ఘకాలం ప్రిపరేషన్ అనేది అవసరం. ఈ క్షణం నుంచే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇప్పటికే చాలామంది గ్రూప్ వన్ ఎప్పుడు పడ్డా కానీ కొట్టాలనే ఉద్దేశంతో చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు. అసలు గ్రూప్ వన్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. డిప్యూటీ కలెక్టర్లు, తర్వాత డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, తర్వాత కోఆపరేటివ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, తర్వాత రవాణా శాఖ అధికారులు, మున్సిపల్ గ్రేడ్ కమిషనర్ గ్రేడ్ 2, ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయన్నమాట. ముందుగా అసలు గ్రూప్ వన్ ఎంపిక ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలంటే మూడు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నమాట. ముందుగా ప్రిలిమ్స్, ఇది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుందన్నమాట. ఈ పోస్టులకు సంబంధించి పోస్టులు మొత్తం గ్రూప్ వన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళలో 12 మందిని, అంటే 1:12%ని మెయిన్స్కి ఎంపిక చేస్తారన్నమాట. మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఆల్రెడీ మీరు ఇంతకుముందు 11 టాపిక్స్ ఉన్నాయి కదా, అలాంటి టాపిక్సే ఉంటాయి. డెప్త్గా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి. ఇక మెయిన్స్ మొత్తం కూడా డిస్క్రిప్టివ్ తరహాలోనే ఉంటుంది, అంటే వ్యాస రచన. టీఎస్పీఎస్సీ ఏర్పడ్డాక సిలబస్లో అనేక మార్పులు చేర్పులు చేపట్టారు. గ్రూప్ వన్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్లో వచ్చిన మార్పుల్ని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని బట్టి తమ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. మెయిన్స్లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి, ఒక్కో పేపర్లో 150 మార్కులు, అంటే టోటల్గా 900 మార్కులకి మెయిన్స్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా జనరల్ ఇంగ్లీష్ 150 మార్కులకు ఉంటుంది, ఇది అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్లో టాలెంట్ చూపించిన వాళ్ళకి 1:2 లేదా 1:3 నిష్పత్తిలో మిమ్మల్ని ఇంటర్వ్యూలకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మొత్తం కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మెయిన్స్కి అర్హత సాధించడానికే తప్ప ఫైనల్లో మీకు దీనికి ఏమాత్రం పనికిరాదు. అలాగని చెప్పేసి ప్రిలిమ్స్ మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎంపిక కావాలంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఈ రెండింటిలో వచ్చినటువంటి మార్కులే ప్రాతిపదిక అనమాట. అంటే మెయిన్స్లో 900 మార్కులకి, తర్వాత ఇంటర్వ్యూలో 100 మార్కులకి, మొత్తం 1000 మార్కులకి మీరు ఎంత ఎక్కువ సాధిస్తే మీరు విజయానికి అంత దగ్గర అవుతారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి 2.5 గంటల టైం ఉంటుంది. తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ చూస్తే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇది అర్హత పరీక్ష మాత్రమే, క్వాలిఫైడ్ మార్కులు ఇస్తే చాలు దీంట్లో. దీంట్లో వచ్చినటువంటి మార్కుల్ని ఉద్యోగాల ఎంపికలు, తుది ఎంపికలు మాత్రం కన్సిడర్ చేయదన్నమాట. తర్వాత జనరల్ ఇంగ్లీష్లో 150 మార్కులకి 3 గంటల టైం ఉంటుందన్నమాట. మెయిన్స్లో పేపర్ 1 కింద జనరల్ ఎస్ఏ ఉంటుంది, ఇది 3 గంటల టైము, 150 మార్కులకి రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటంటే, 6 టాపిక్స్ని ఇందులో పేర్కొన్నారు. సమకాలీన సామాజిక అంశాలు, సాంఘిక సమస్యలు, తర్వాత ఆర్థిక వృద్ధి, న్యాయము సంబంధిత అంశాలు, తర్వాత భారత రాజకీయాలు, గతిశీలత, తర్వాత భారత చారిత్రక సాంస్కృతిక వారసత్వము, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాజా పరిణామాలు, తర్వాత విద్య, మానవ వనరుల అభివృద్ధి. సెకండ్ పేపర్ చూస్తే చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, ఈ అంశాలు ఉంటాయన్నమాట. ఇందులో 150 మార్కులకి 3 గంటల టైం ఉంటుంది. ఇందులో టాపిక్స్ వచ్చేసరికి మొదటి టాపిక్ భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ 1757 నుంచి 1947 స్వతంత్రం వచ్చే వరకు టాపిక్స్ ఉంటాయి. తర్వాత రెండో టాపిక్ వచ్చేసరికి తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వము, తర్వాత మూడో టాపిక్ వచ్చేసరికి భారతదేశము, తెలంగాణ భౌగోళిక శాస్త్రము, ఈ రెండింటి సంబంధించినటువంటి జాగ్రఫీ ఉంటుంది. ఇది రెండో పేపర్లో మెయిన్స్లో. మూడో పేపర్కి వచ్చేసరికి
భారత సమాజము, తర్వాత రాజ్యాంగము, పరిపాలన. ఇది కూడా 150 మార్కులు, 3 గంటలు టైం ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్ భారతీయ సమాజము, అంతర్నిర్మాణము, సమస్యలు, సామాజిక ఉద్యమాలు ఉంటాయి. రెండో టాపిక్ వచ్చరికి భారత రాజ్యాంగం గురించి ఉంటుంది. మూడో టాపిక్ వచ్చరికి భారత ప్రభుత్వ పరిపాలన. ఇక పేపర్ 4కి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయి అన్నమాట. 150 మార్కులకి 3 గంటల టైం ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్ భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, తర్వాత రెండవ టాపిక్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత మూడో టాపిక్ భారత వృద్ధి, పర్యావరణ సమస్యలు. పర్యావరణానికి సంబంధించి ఈ మధ్య చాలా ప్రాధాన్యత పెరిగింది. గ్లోబల్ వార్మింగు, తర్వాత క్లైమేట్ సమస్యలు, ఇలాంటి సదస్సులు, ప్యారిస్ సదస్సు ఇలాంటివన్నీ కూడా దీని కింద కవర్ చేస్తారన్నమాట. గ్రూప్ వన్లో పేపర్ 5కి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ పేపరు 150 మార్కులకు ఉంటుంది. తర్వాత 3 గంటల టైం ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం. తర్వాత రెండో టాపిక్ సైన్సు, దాని ఆధునిక అనువర్తనాలు, తర్వాత అంటే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అన్నమాట. తర్వాత మూడో టాపిక్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. తర్వాత గ్రూప్ వన్లో పేపర్ 6కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమము, తర్వాత రాష్ట్ర ఆవిర్భావము. ఇది 3 గంటల టైం ఉంటుంది. ఇందులో 150 మార్కులు అన్నమాట. ఈ గ్రూప్ 1 పేపర్ 6 అనేది మీకు గ్రూప్ 2 పేపర్ 4లో ఉంటుంది. మీరు ఇప్పటికే జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రిపేర్ అయింది కాబట్టి కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది వ్యాసరచన కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మొదటి టాపిక్ వచ్చరికి 1948 నుంచి 1970 వరకు తెలంగాణ భావన ఎలా ఉండేది. తర్వాత రెండో టాపిక్ వచ్చరికి 1971 నుంచి 1990 వరకు తెలంగాణ ఉద్యమంలో వివిధ దశలు, సమీకరణ దశలకు సంబంధించినవి. తర్వాత మూడో టాపిక్ వచ్చరికి 1991 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వరకు కూడా అంశాలని, ఉద్యమాలని, వాటిని మీరు స్టడీ చేయాలి. ఇవి గ్రూప్ 1 సిలబస్లో ఉండే వివరాలు అన్నమాట. తర్వాత మనం అసలు ప్రిలిమ్స్ నుంచే టఫ్ కాంపిటీషన్ మొదలవుతుంది మీకు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము ఈ క్లాస్లో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ముందు ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఒకసారి చెప్తాను చూడండి. ఈ క్లాస్ మొదట్లో మీకు చెప్పాను, అదే విషయం మరోసారి చెప్తున్నాను. మీ గ్రూప్ 1 మీద పట్టు సాధించాలంటే ముందుగా ఎగ్జామ్ విధానము, సిలబస్ మీద బాగా పట్టు సాధించాలి. ఆ రెండు తెలుసుకుంటేనే మీరు గ్రూప్ 1 ఈజీగా కొట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఉమ్మడి అంశాలను గుర్తించాలి. ఏమేమి ఉమ్మడిగా ఉన్నాయి, ఏమేమి కలిపి చదువుకోవచ్చు అండి. ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాలని మీరు గుర్తించాలి. వాటి ప్రిపరేషన్ ముందే మొదలుపెట్టి పూర్తి చేసామనుకోండి, అప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీరు సిద్ధంగా ఉన్నట్టు ఉంటుందండి. అందుకే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. తర్వాత సిలబస్ మీద పట్టు సాధిస్తే చాలు ఎగ్జామ్స్లో, ఈ ఎగ్జామ్లో సగం విజయం సాధించినట్లు అని చాలామంది చెప్తుంటారు. ఇందులో భాగంగా మీరు గత ప్రశ్న పత్రాలు కూడా ఒకసారి పరిశీలించాలి. ఆ తర్వాత మెటీరియల్ సేకరించుకోండి. ఎక్కువ మెటీరియల్ సేకరించి అనవసరంగా చదివేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. లిమిటెడ్ బుక్స్, క్వాలిటీ బుక్స్ కావాలి. అవి ఏంటనేది నిపుణుల సలహా తీసుకున్నాక నేను వివరంగా మీకు ఇంకో క్లాస్లో చెప్తాను, ఏమేమి బుక్స్ చదవాలి అనేది. తర్వాత మీరు గమనించలేదో, చాలామంది సివిల్స్ గ్రూప్ విజేతలు చెప్పేది కూడా ఒకటే, తక్కువ పుస్తకాలు చదివాము, ఎక్కువసార్లు చదివామని చెప్పి, తక్కువ పుస్తకాలని ఎక్కువసార్లు చదివామని చెప్తుంటారు. ఇంకోటి చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, మన రాష్ట్రంలో గ్రూప్ 1 ఖాళీలు అనేవి ఉన్నాయి. అయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్ లాగా మన దగ్గర కూడా తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ప్రారంభించాక గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పోస్ట్ కొడితే రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లతో సమానం అయినట్టే. అందుకే ఏ ఒక్క ఛాన్స్ను కూడా మీరు మిస్ చేసుకోవద్దు. గ్రూప్ 1 ప్రిపరేషన్ ప్రారంభించే ముందు మొత్తం 4 విషయాలు మీరు చెప్తాను చూడండి. మొదటిది సిలబస్సు, పాత ప్రశ్న పత్రాల మీద పూర్తిగా అవగాహనకు రావాలి, సిలబస్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి. తర్వాత రెండోది పోటీ అనేది తీవ్రంగానే ఉంటుంది, ప్రిలిమ్స్ పేపర్ కూడా కఠినంగానే ఉంటుంది. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులు అవ్వడం కూడా ఇంపార్టెంటే, అందువల్ల మీరు మంచి ప్లానింగ్తో ఉండాలి. నోటిఫికేషన్ వస్తే సెలవులు పెట్టాలని కూడా ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల మీరు ఏటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మూడోది ఏంటంటే కోచింగ్ లేకుండా కూడా గ్రూప్ 1 కొట్టవచ్చు. గ్రూప్ 1 కోసం కోచింగ్కి పోయి గంటల గంటలు అక్కడ కూర్చొని చేయాల్సిన అవసరమేం లేదు. మీరు సొంతంగా చదువుకున్న మీ నాలెడ్జ్ ప్రకారం మీరు చదువుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా కొట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 4వ సూచన ఏంటంటే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా కలిపే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ చూద్దాంలే, మనకు వచ్చినప్పుడు చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ టైం సరిపోదు అప్పటికి. ఇంకో లాభం ఏంటంటే మీరు మెయిన్స్ కోసం అని చెప్పి డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపేర్ అవుతారు. దానివల్ల ప్రిలిమ్స్లో మీకు షార్ట్ క్వశ్చన్సే కాబట్టి ఆ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఆ పాఠానికి సంబంధించి మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది అన్నమాట. ప్రిలిమ్స్ రాయడం చాలా ఈజీ అవుతుంది, మీరు ప్రిలిమ్స్ కూడా ఈజీగా పాస్ అవుతారు.
తర్వాత ఈ నాలుగు ప్రాథమిక సూచనలు పాటిస్తూ ముందుగా గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు మళ్ళీ క్లాస్లో నేను వివరిస్తాను. దయచేసి గమనించండి, గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడుతుందా మళ్ళీ కోర్టుకు వెళ్తాయి ఈ కేసులన్నీ అంటూ టైం వేస్ట్ చేసుకోకండి. అలాగని మీరు పనిచేస్తున్న ఉద్యోగాలు మానేసి చదవమని నేను చెప్పట్లేదు. మేము టీఎస్పిఎస్సిలో ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జోనల్ సమస్య తేలంగానే ఇమీడియట్లీగా నోటిఫికేషన్ అనేది వేస్తారు. ఒకసారి నోటిఫికేషన్ పడ్డాక ఎలాగా విస్తృతంగా చదవాలనేది అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం ముందుగా పాత ప్రశ్న పత్రాలు సిలబస్ మీద పట్టు సాధించండి. మీరు గ్రూప్ వన్ విజేత అవడానికి మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్టులతో పాటు గతంలో విజేతల ఇంటర్వ్యూలు, తర్వాత సబ్జెక్ట్ నిపుణుల సలహాలు మీకు అందిస్తాము యూట్యూబ్ క్లాసుల ద్వారా. చివరిగా విజ్ఞప్తి ఏంటంటే, ఈ యూట్యూబ్ క్లాస్ను గతంలో ఎగ్జామ్స్లో విజేతలు, తర్వాత సబ్జెక్ట్ నిపుణుల సలహాలు తీసుకొని మీకు అర్థమైన రీతిలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే 7036813703కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో మెసేజ్ పంపండి. 7036813703 మీకు వాట్సాప్ గ్రూపులో, టెలిగ్రామ్ గ్రూపులలో గ్రూపులు కూడా పెట్టాము. వీటికి సంబంధించి ఎవరైనా కావాలంటే దానికి మెసేజ్ చేయండి. దిస్ ఈజ్ విష్ణు కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.